మార్చి 22 నుంచి ఐపీఎల్ 17 సీజన్ మొదలుకానున్న సంగతి తెలిసిందే. చెపాక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. అయితే ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ దిల్షాన్ మధుశంక గాయపడ్డాడు. ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు అతడు దూరం కానున్నాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీవేలంలో మధుశంకను ముంబై ఇండియన్స్ 4.60 కోట్ల రూపాయలకు సొంతం చేసుకుంది. అయితే బంగ్లాదేశ్తో జరిగిన రెండో వన్డేలో మధుశంకకు గాయమైంది. తొడ కండరాల సమస్యతో మ్యాచ్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు. 6.4 ఓవర్లు బౌలింగ్ వేసి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే ఇవాళ స్కానింగ్లో మధుశంకకు తొడ కండరాల గాయం తీవ్రత తెలిసింది. దీంతో బంగ్లాదేశ్ పర్యటన నుంచి అర్ధాంతరంగా స్వదేశానికి బయలుదేరాడు. కొన్ని రోజుల పాటు శ్రీలంకలోనే ఉండి చికిత్స తీసుకోనున్నాడు. ఈ నేపథ్యంలో అతడు ఐపీఎల్లో పాల్గొనడంపై స్పష్టత లేదు. అతడు ఐపీఎల్ మొత్తానికి దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. అటు ముంబై ఇండియన్స్ మరో విదేశీ ఫాస్ట్ బౌలర్ కోయెట్టి కూడా ఈ సీజన్లో పాల్గొనడం సందేహాలు నెలకొన్నాయి. దక్షిణాఫ్రికా యువ సంచలనం కోయెట్టి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. గజ్జల్లో గాయంతో అతడు ఆటకు దూరమై దాదాపు 3 నెలలైంది. కోయెట్టి గాయం గురించి ముంబై ఇండియన్స్ వైద్య సిబ్బంది ఆరా తీస్తుంది.